చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అసలు చంద్రబాబు చిత్తూరు వెళ్లేదే ఎన్నికల ప్రక్రియలో భాగమనేది అధికారులు తెలుసుకోవాలన్నారు ఒక టిడిపి యువ నాయకుడిని ఎవరో కిడ్నాప్ చేశారని టీడీపీ టౌన్ కన్వీనర్ పై తప్పుడు కేసులు పెట్టారని చిత్తూరు జిల్లాలో మొత్తం ఏకగ్రీవం చేసుకునేందుకు కుట్ర జరుగుతున్న నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లకు నేనున్నాననే భరోసా కల్పించేందుకు చంద్రబాబు పర్యటన పూనుకున్నారన్నారు కానీ ఆయన్ను అడ్డుకోవడం అప్రజాస్వామికమని వర్ల అభిప్రాయపడ్డారు చంద్రబాబు గారు చంద్రబాబు గారు కోవిడ్ చాలా విశృంఖలంగా ఉంది చిత్తూరులో మీరు రావద్దండి ఎలక్షన్ కోడ్ ఉంది మీరు రావద్దండి అని ఎంత అమాయకులు అంటే ఈ పోలీసు వ్యవస్థ ఎలక్షన్ కోడ్లో భాగమే ఆయన చిత్తూరు వచ్చేది ఎందుకు చిత్తూరు వస్తున్నారు ఏమైనా పిల్ల పెళ్ళికి వస్తున్నారా లేదన్నా శుభకార్యానికి వస్తున్నారా ఎలక్షన్ ప్రాసెస్లో సజావుగా సాగకుండా ఇద్దరిని తండ్రి కొడుకులు అండి అంటే తండ్రి కొడుకులు అంటే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన సన్ మిథున్ రెడ్డి ఎంపీ గారు వీళ్ళిద్దరి అండదండలతోటి ఇరవై ఏడో తారీఖున రాత్రి నుంచి ఒక టీడీపీ యువత లీడర్ అసలు కనిపించడం లేదు అతను హి వాజ్ కిడ్నాప్డ్ తర్వాత ఇద్దరు వ్యక్తుల్ని ఫోన్ చేసి పిలిపించి బలవంతంగా సంతకాలు తీసుకున్నారు టౌన్ కన్వీనర్ మీద త్రీ సెవెన్ కేసు దొంగ కేసు పెట్టినారు అతని భార్య పోటీ చేస్తుంటే ఆమె మీద తప్పుడు కేసులు పెడుతున్నారు ఈ రకంగా చిత్తూరు జిల్లాలో మొత్తం యునానిమస్ చేసుకోవాలి పోటీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు విడి చేసుకోవాలని ఒక బలవంతం నిర్బంధం చేస్తూ ఉన్నారు కొంతమందికి ఫోన్లు చేసి బెదిరించారు జాగ్రత్త ఎన్నికల్లో మీరు పోటీలో ఉంటే మీకు అధోగతి మీరు జైలుకు వెళ్తాం ఖాయం మీ మహిళలను కూడా జైలుకు పంపిస్తాం అని రకంగా బెదిరిస్తుంటే అందరూ గగ్గోలు పెడితే మా వాళ్ళందరూ చంద్రబాబు గారు వస్తా అన్నారు తిరుపతిలో కూడా అలా ఉంది అలాగే జరుగుతుంది అంటే తిరుపతిలో కూడా వస్తాను ఎలక్షన్ క్యాంపెయిన్లో నేను పాల్గొంటా నేను ఆ అధికార యంత్రాంగానికి మీ ఇబ్బందులన్నీ వారి దృష్టికి అని చెప్పారు అందుకని కరోనా ఇప్పుడు వచ్చిందండి చంద్రబాబు గారికేనండి కరోనా అడ్డు వచ్చేది నిన్న భోమన కరుణాకర్ రెడ్డి గారు వేల మందితో ఆయన ఊరేగింపు చేసిన తిరుపతిలో కరోనా అడ్డం రాదండి